హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీవ్ వ్లాగ్స్. ఏంటప్పా ఏంటి ఇది గుడా, లేకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈరోజు హనుమాన్ జయంతి కదండి, అందుకని ఉదయమే మార్నింగే చక్కగా లేచి మా వారు నేను, ఇది కోటదెబ్బ మీద ఆంజనేయస్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారు, పంతులు గారు పూజ చేస్తారు, చక్కగా మంత్రపుష్పం అన్ని ఇస్తారు మనకి, చక్కగా ప్రతి ఎప్పుడు వెళ్ళినా సరే మన తాడది కడతారండి చేతికి, చాలా బాగుంటుంది ఇక్కడ పూజది విధానం అదిని. అక్కడ ఏంటి చూస్తున్నానని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అక్కడైతే పానకం తయారు చేస్తున్నారండి. పానకం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ ఈరోజు పానకం దొరకలేదండి, ఎందుకంటే ఇంకప్పుడే స్టార్ట్ చేశారు, అది తయారయ్యేటడికి చాలా టైం పట్టేలా ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ చాలా గుళ్ళు వెళ్ళాలి కాబట్టి గుళ్ళుకి వెళ్ళిపోయాము. మా వారైతే ఒకటే నవ్వు, ఒకటే ఏడిపించడం అండి, దారిలో పానకం గురించి అడుగుతున్నానని ఇస్తమాను. అక్కడి నుంచి ఇదిగోండి, ఇది రామకోటి దగ్గర జనార్దన స్వామి గుడి ఎదురుగా ఉంటుంది ఆంజనేయస్వామి టెంపుల్, చాలా బాగుందండి. నేను ఎప్పుడు దండం పెట్టుకొని వచ్చేస్తాను, అయితే ఈసారి చుట్టూ ఏంటా అని తీసాను, లోపల పెద్ద చెట్టు తర్వాత విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయండి. మొత్తం గుడి అంతా తీశాను, లోపల తీయడానికి అయితే అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఈరోజు, అందుకని వీలున్నంత వరకు తీశానండి. ఇక్కడ హనుమాన్ చాలీస చదువుతున్నారు ఫ్రెండ్స్, హనుమాన్ చాలీస చాలా బాగుంటుందండి. నేను ఇది ఒకసారి సాయిబాబా గుడిలో చదివేటప్పుడు వీడియో పెట్టాను, కానీ వీళ్ళకి నిజంగా చాలా హ్యాట్సప్ చెప్పొచ్చండి, ఎందుకంటే ఎంతసేపు అసలు ఆపకుండా ఎంత బాగా చదువుతారంటే చాలా బాగా చదువుతారండి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయో తెలియదు కానీ ఒక్క నిమిషం కూడా ఆపరు ఫ్రెండ్స్ వీళ్ళు, చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఇక్కడైతే చక్కగా టెంట్లు అవన్నీ వేసేసారు, ఈ చివరి నుంచి ఆ చివరకు టెంట్లు అవి వేసి ఈరోజు అన్నదానం కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర, చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయండి, రెండు గుళ్ళకు కూడా వెళదామని అనుకుంటున్నాము. ఇదిగోండి ఈ గుడి అయితే ఏడుగోలీలు సెంటర్ అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వచ్చాము, అక్కడ కూడా దర్శనం అది చేసుకొని వెళదామని వచ్చాము ఫ్రెండ్స్. నిజంగా ఆ స్వామివారికి ఎంత ప్రతి ఆంజనేయస్వామి అంటేనే అసలు ఒక బలవంతుడు, ఒక శక్తివంతుడు అనే ఒక పేరు కదా ఫ్రెండ్స్. ఆయన ఆశీర్వాదం ఉంటే మనకు కూడా అంత బలం రావాలి, అంత శక్తి రావాలనే కదండి ఎవరైనా కోరుకునేది మనం. ఆయన నిజంగా ఫ్రెండ్స్ ప్రతి వీధికి కూడా, ఎక్కడ చూడండి ఆంజనేయస్వామి టెంపుల్స్ ఒక్కో టెంపుల్ ఉంటుంది, ఆయన మనకు అండగా ఉన్నట్టే ఉంటుంది. అలాగే అక్కడ ప్రసాదం అది పెట్టారు ఫ్రెండ్స్, చక్కెర పొంగలి పులిహార పెట్టారు, అది తీసుకున్నాను. నేను తీసుకున్నదే కాక మా చిన్నమ్మాయి రాలేదని తనకు కూడా ప్రసాదం తీసుకొచ్చాను. అక్కడ నుంచి ఇది ఎక్కడ అనుకున్నారు, మా పాండురంగ థియేటర్ దగ్గర ఉన్న ఆంజనేయస్వామి గుడి అండి, అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి ఇదిగోండి పంతులు గారితోటి గోత్రనామాలు అవన్నీ చదివించుకొని పూజ అది చక్కగా చూసుకొని ఇక్కడ నుంచి ఇంకా గుళ్ళన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఆపండి స్టాప్ స్టాప్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఒక చిన్న ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుందండి, అక్కడికి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళతాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు 8 అవుతుందేమో ఫ్రెండ్స్, మొత్తం గుళ్ళన్నీ వెళ్ళొచ్చేసామండి, ప్రొద్దుట 6 బయలుదేరిపోయాము. చక్కగా ప్రతి గుళ్ళో కూడా దర్శనం చాలా బాగా అయింది ఫ్రెండ్స్, జనం వస్తూనే ఉన్నారు. ఎప్పుడు చాలా ఎండ చూసేవాళ్ళం, ఈరోజు చాలా ప్రొద్దుట ఉదయం చూసాం ఫ్రెండ్. ఇదిగోండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా సాయి గుడికి వెళ్ళలేదని చెప్పి ఇంకా వాళ్ళ డాడీని ఉండమని నేనును మా సాయి మళ్ళీ 2-3 గుళ్ళకి వెళ్ళామండి, తన తీసుకొని వెళ్ళాను. వెళ్ళి ఇదిగోండి ఇది పాండురంగ హాల్ ధరణ గుడి, ఇందాక పెట్టాను చెప్పాను కదండి, ఆ గుళ్ళో దర్శనం అది చేసుకొని ఇంకా కోడదెబ్బ దగ్గర గుడి కూడా చాలా బాగుంటుంది కాబట్టి అక్కడికి కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఆ స్వామివారికి ఇష్టమైందే తమలపాకుల మాలంటే స్వామివారికి చాలా ఇష్టమండి, తమలపాకులు అంటే చాలా చాలా ఇష్టం. ఈరోజు అంటే ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒక తమలపాకుల మాల ఏదైనా స్వామివారికి ఇచ్చి, అలాగే మనకి ఇంట్లో ఏదైనా తోచిందే ఏదో ఒకటి వండి అన్నదానం కింద చేస్తే చాలా చాలా మంచి జరుగుతుందంటే ఫ్రెండ్స్, మనకు తోచినంత వరకు కనీసం ఎంత కొంచెమైనా సరే వండి ఈరోజు బయటికి తీసుకెళ్ళైనా సరే ఒక 10 అన్నదానం చేస్తే చాలా మంచిదని చెప్పి నేను కూడా అది నిన్నే నేను ఒక పంతులు గారు వీడియోలో చెప్తుంటే విన్నాను, అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, అలా చేస్తే బాగుండు కదా అని అనిపించింది. ఇప్పుడుకిప్పుడు అంటే అవ్వదు కదండి, ఎప్పటికైనా నాకు అంటే ఇలా చేయాలి అని ఉంది ఫ్రెండ్స్, చేస్తాను. నెక్స్ట్ ఇయర్ అయితే నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా చేయాలని నాకు కూడా కోరిక కలిగింది ఫ్రెండ్స్. ఏదైనా మనకు మెసేజ్ వచ్చిందనుకోండి అది మనకు చాలా ఏదైనా సరే చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్.
అది నాకు చాలా బాగా నచ్చిందండి ఆ వీడియో. పంతులు గారు చెప్పారు ఉదయం చాలా బాగా చెప్పారు. ఇది ఇక్కడ నుంచి కోడదెబ్బ దగ్గర గుడి ఇందాక పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ గుడికే మళ్ళీ మా అమ్మాయిని తీసుకెళ్ళాను. చక్కగా పంతులు గారు ప్రతి ఒక్కరికి కూడా చక్కగా గోత్రనామాలు చదివి ఎంత గుడి ఖాళీ లేకపోయినా సరే చాలా బాగా చూశానండి. నేను ఎన్ని గుళ్ళు చూశాను కానీ ఇంత చక్కగా నేను గుడి ఇక్కడే చూశాను ఫ్రెండ్స్. మొన్న ఒకసారి మా వారితో వచ్చినట్టు చూశాను. ప్రతి ఒక్కరికి కూడా ఆయనే తాడు కడతారు, బొట్టు పెడతారు, స్వామివారు ఆశీర్వాదం ఇస్తారు. నాకు బాగా నచ్చిందండి ఇక్కడ. ఇక్కడ దర్శనం అది చేసుకొని మా అమ్మాయి నేను చక్కగా మళ్ళీ బయలుదేరతాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో చిన్న విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేటప్పటికైతే పానకం అయిపోయింది. ఇందాక వచ్చేటప్పటికైతే పానకం కలుపుతున్నారు. నాకు ఇష్టమైన ప్రసాదం అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇవాళ ఇక్కడైతేనండి చాలా బాగా ఇస్తారు ఫ్రెండ్స్, మామిడి పండుని, అలాగే కొంతమంది జున్ను కప్పులు. అక్కడ జున్ను తయారు చేసి ఆయన ఉంటారండి, ఆయన అయితే ఇంతమందికి అని చెప్పి కొంతమందికి జున్ను కప్పులు కూడా పంచుతారండి. ఈరోజు పులిహార ఎక్కడ పడితే అక్కడే ప్రసాదాలు అవి చాలా చక్కగా పెడతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం బయట వర్క్ ఉందండి, ఆ వర్క్ చూసుకొని అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయినా సరే ఆంజనేయస్వామి దయ వల్ల, మీ అందరి దయ వల్ల, అందరు చక్కటి మంచి మనసుతోటి నాకు మోనటైజేషన్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇక్కడ నుంచి లాస్ట్లో మనం ఏం పెడతాం ఫ్రెండ్స్, పిక్స్. గోల్డ్ దగ్గర దిగిన పిక్స్, ఏదో ఒకటి పిక్స్ లేదే అసలు వీడియోకి అందం ఏముంది ఫ్రెండ్స్. ఇదిగోండి సరదాగా అలా దిగిని కొన్ని ఫొటోస్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.